హాయ్ హలో వెల్కమ్ టు వైరల్ హబ్ ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ గ్యాప్ తర్వాత మీ ముందుకు రావడం జరుగుతుంది. అసలు ఇంటర్వ్యూస్ చేయకపోవడానికి కారణం ఏంటి, అసలు ఇప్పుడు ఏ ఇంటర్వ్యూతో వచ్చాను, ఏ వీడియోతో మీ ముందుకు వచ్చాను అనేది తెలుసుకోవడం ఇంకా కాసేపట్లో ఉంది. అది ఎందుకు చేయలేదంటే ఆల్మోస్ట్ 2 మంత్స్ గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ తీసుకోవడానికి కాదు, స్టింగ్ ఆపరేషన్ చేసాం అనుకోవాలి. ప్రతిరోజు ఒక వ్యక్తి గురించి వెతుకుతున్నాం, ఆ వ్యక్తి గురించి ట్రై చేసి దొరకపోవడం వల్ల ఏ ఇంటర్వ్యూ చేయలేదు. చాలా ఇంటర్వ్యూస్ మధ్యలో వచ్చాయి కానీ అవన్నీ పక్కన పెట్టి ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీ ముందుకు తీసుకొచ్చాను. అది చాలా సెన్సేషన్ అయింది. ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ ఒక వైజాగ్ని కుదిపేసింది అనమాట. అది మామూలు ఇంటర్వ్యూ కాదు. ఇప్పుడు సరైన ఇంటర్వ్యూ వస్తుంది, అది ఎవరు కాదు. ట్యూన్ సో ఆ వ్యక్తి ఎవరనుకుంటున్నారా? ఆల్మోస్ట్ వైజాగ్ సైకో అనొచ్చు, రాజు అనొచ్చు, పుర్రె మనిషి అనొచ్చు, ఇలా చాలా పేర్లతో పిలుస్తున్నారు. 1 ఇయర్ బ్యాక్ ఇది చాలా కలకలం రేపింది. దీని వెనకాల అసలు ఏం జరిగింది, అసలు నిజంగా డ్రగ్స్ లేకపోతే ఆ పుర్రె నిజంగా తిన్నాడా అతను అని తెలుసుకోవడానికే మనం స్టింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ వీడియో డిలీట్ కూడా అవ్వచ్చు, చాలామంది ప్రెజర్ కూడా చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈ వీడియో ట్రై చేస్తుంటే చాలామంది వార్నింగ్లు కూడా ఇచ్చారు. అయినా సరే నేను తగ్గకుండా తన కోసం ట్రై చేసి నిరంతరం తన కోసం తిరిగాను అనమాట. దీనిలో చాలా ఎత్తు దొడుకులు వచ్చాయి కానీ అన్నిటిని ఎదుర్కొని తను పట్టుకొని మొత్తానికి ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఎలా వస్తుందో తెలీదు, నాకు కూడా చాలా భయంగానే ఉంది యాక్చువల్గా. కానీ డేర్ చేస్తాను మీ గురించి, మీకు మంచి ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి మీ ముందుకి తేవడం జరుగుతుందన్నమాట. తను ఎవరో కాదు, రాజు. సో తన మాటలను తెలుసుకుందాం. అసలు ఆ రోజు ఏం జరిగింది, తన లైఫ్లో ఏం జరుగుతుంది, అసలు తను ఎలా వచ్చాడు, ఆ పుర్రె గురించి ఏంటి అనేది తెలుసుకుందాం. యాక్చువల్గా మామూలుగానే పుర్రె అనేసరికి మనకి సవాలు, ఆ పక్క నుంచి సవాలు కాలుస్తున్నారంటే మనం చూడడానికే భయపడతాం. అలాంటిది ఒక పుర్రిని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. అసలు ఎలా తీసుకొచ్చాడు, తనకు అంత ధైర్యం అక్కడి నుంచి వచ్చింది, దాంతో ఏం చేద్దాం అనుకున్నాడు అనేది తెలుసుకుందాం. సో ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ స్టింగ్ ఆపరేషన్ తర్వాత రాజు దొరకడం జరిగింది. తనని ఏమంటారు, తన మాటల్లోనే తెలుసుకుందాం. అసలు ఇంట్లో ఎప్పుడు వేస్తున్నా ఉండట్లేదు, తన చిన్నప్పటి నుంచి ఏం చేశాడు, ఎక్కడ పెరిగాడు, ఎందుకు ఎలా తయారయ్యాడు అన్నది తన మాటల్లోనే తెలుసుకుందాం. రాజు, అసలు మీ ఇంటికి వస్తున్నాను, ఒక 2 మంత్స్ నుంచి నేను ఎదుగుతున్నాను, అసలు దొరకట్లేదు ఎందుకు? ఇంట్లో ఉండదు. అది ఇంట్లో ఎక్కడ రిలీవ్ది కదా. రిలీవ్. ఇప్పుడు నువ్వు ఎంత నేమ్ వచ్చింది అంటే, నేమ్ వచ్చిందంటే నిన్ను చూస్తేనే భయపడుతున్నారు. కానీ ఇంట్లో ఉంటాను అంటున్నావు కానీ ఎప్పుడు వచ్చినా తాళం వేసి ఉంటుంది. లోన్ ఉంటుంది. తాళం వేసుకొని లోపల ఉంటావు అంటే బయట మామూలుగా లోన్ ఉంటుంది, లేకపోతే బయట ఉంటుంది. బయట ఉంటావు కానీ ఎప్పుడు నాకు అనిపించలేదు, ఎందుకంటే మార్నింగ్ టైం 7 గంటలకు వస్తే దొరకట్లేదు, రాత్రి వస్తే దొరకట్లేదు. నిన్ను చుట్టుపక్కల జనాలు చూస్తే మీ ఇంటి పక్కన కానీ వాళ్ళని ఎవరన్నా అడిగితే వాళ్ళు భయపడుతున్నారు నువ్వంటే. అసలు నీ చిన్నప్పుడు ఎలా జరిగింది, అసలు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు? చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగి వైజాగ్లో. వైజాగ్. ఏం చదువుకున్నావు నువ్వు? 9 చదివాను. స్టడీ 9th వరకు చదువుకున్నావు. బాగానే స్టడీస్ అవి నాకు తెలిసి నీ లాంగ్వేజ్ అది కూడా బాగానే ఉంది. చిన్నప్పటి నుంచి చదువుకున్నావు కానీ సడన్గా ఏమైంది? మధ్యలో అంటే మామూలుగా అలాగే సడన్గా డాడీ చనిపోవడం బట్టి ఆపేసింది చదివాను. ఓకే. 9th క్లాస్లో చనిపోయారా డాడీ? ఏం చేసేవారు డాడీయా? మామూలుగా ఎలక్ట్రిషన్ అవి చేస్తారు, డీజే సెట్స్ అవి వేస్తారని చెప్పి విన్నాను. సో మంచి ఫ్యామిలీయా? నాకు తెలిసి మీకు బాగా అమౌంట్ అది కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమౌంట్ అది బాగానే ఉండేది, రిచ్గా ఉండేవారు, డాగ్ ఉండేది అని విన్నాను. కానీ ఎందుకు సడన్గా ఫ్యామిలీ ఎలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి, ఏం జరిగింది అసలు? సడన్గా అంటే మామూలుగా నేనే అంటే మామూలుగా చనిపోయారు. ఇప్పుడు ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉంటే బాగుంది. అసలు ఏం జరిగింది అంటే 9th క్లాస్ ఆపేసావు, అక్కడ నుంచి ఏం చేసేవాడు? 9th లో ఆపేసిన నేను మధ్యలో స్టడీస్ అవన్నీ, మళ్ళీ సాఫ్ట్వేర్లు అవన్నీ చేయించుకోవాలని, ఇంజనీరింగ్ అన్నీ సాఫ్ట్వేర్లు కొనేస్తాను తర్వాత. స్టడీ అయితే పర్లేదు. అంటే సర్టిఫికెట్స్ కొనేస్తావు అంటున్నావు? స్టడీ కొండవంగా కాదు. అప్పుడు 9th నుంచి ఏం చేసావు? ఇప్పుడు ఎంత నీ ఏజ్? ఇప్పుడు నాది 23 అని. 23 ఏజ్. సో ఆ 9th అంటే ఆల్మోస్ట్ 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఉంటుంది నీకు, అంతేనా? మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చేసావు నువ్వు? ఖాళీగా ఉన్నాను. ఖాళీగా అంటే అలాగే మామూలుగా అలాగే
మామూలుగా అలా తిరగడమే. అంటే మరి నీ ఫుడ్ అది ఎవరు చూసుకునేవారు? ఇంట్లో వాళ్ళు ఉన్నారు, పర్లేదండి. ఇంట్లో చూసుకునేవారు కాకపోతే ఇప్పుడు ఎవరు లేరు కదా, అమ్మ కానీ అక్క ఎవరన్నా ఉన్నారా? అక్క ఉన్నారు కానీ ఓమ ఇల్లు ఉన్నది కదా, అది రెంట్స్ వస్తుంది. నీకు ఓన్ హౌస్ ఉంది ప్లస్ వేరే ఇల్లు ఉన్నాయి, వాటి రెంట్ బట్టి నువ్వు చేస్తున్నావు. రెంట్ బట్టి పర్లేదండి, బిజినెస్ అవి చేసుకుందాం చూస్తుంది. ఓకే, కాకపోతే ఎంత బ్యాడ్ నేమ్ వచ్చింది కదా, ఇప్పుడు బిజినెస్ చేసి ఎలా చేద్దాం అనుకున్నావు నువ్వు? అసలు బ్యాడ్ నేమ్ అంటే మామూలు, అంటే మామూలు బ్యాడ్ నేమ్ కాదు, చాలా దారుణంగా. ఇప్పుడు వైజాగ్ యూట్యూబ్లో సెర్చ్ కొడితే వైజాగ్ సైకో అని కానీ పుర్రె మనిషి అని కానీ కొట్టగానే ఫస్ట్ నీదే వస్తుంది. అది చూస్తే చాలామంది భయపడుతున్నారు కూడా. అలా జరగడానికి కారణం ఏంటి? అసలు ఆటోమేటిక్గా అలాగ అయిపోయింది అండి. ఛానల్లో కాదు, అప్పుడు ఎవరన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని ఎలివేట్ చేయడానికి చూస్తారు, వాళ్ళు చేయడానికి చూస్తారు. కానీ నువ్వెందుకు అలా చేసావు ఆ రోజు, ఎందుకు అది తీసుకురావడం జరిగింది పుర్రె అనేది? పుర్రెన్ అంటే మామూలు తెచ్చాను అలాగా చూద్దాం కదండి. చూద్దామని తెచ్చావా? మామూలుగా ఇంటికి చూద్దామని తెచ్చాను. మామూలుగా భయపడతారు కదా, నీకు భయం వేయలేదా ఆ రోజు ఆ పుర్రె అనేది చూసి? భయపడలేదా? భయం అనిపించింది. భయం ఆ రోజు మత్తులో ఉన్నావు నువ్వు? మామూలుగా మత్తులో కాకపోయినా నాకు భయం అనిపించింది. నార్మల్గా ఏమన్నా ఏంటంటే నువ్వు డ్రగ్స్ కి బానిస అయిపోయావని అన్నారు. నేను నా దగ్గర అయితే ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ప్రూఫ్స్ అంటే అలాగే అయితే కాదు, మామూలుగా డ్రగ్స్ తీసుకున్నావు ఫ్రెండ్స్తో మీ దండుపాలెం బ్యాచ్ అని విన్నాను. దండుపాలెం బ్యాచ్ ఏం కాదండి. ఏం లేదు కానీ డ్రగ్స్ తీసుకున్నావు? డ్రగ్స్ అయినా పర్లేదు, నేను తీసుకున్నాను. తీసుకోలేదు అంటే ఏంటి? సిగరెట్ తాగుతావు? సిగరెట్ మందు తాగుతావు? డ్రగ్స్ తీసుకోవు? డ్రగ్స్ తీసుకో. కానీ ఆ రోజు డ్రగ్స్లో ఉన్నావని ఆ మత్తులోనే నువ్వు ఎలా చేసావని వచ్చింది? లేదు, నిజమే. నిజమే. ఆ రోజు పోలీసులు తీసుకెళ్లారు కదా, పోలీసులు తీసుకెళ్లిన తర్వాత వెంటనే నిన్ను ఎందుకు వదిలేశారు? వెంటనే వదిలేదండి, అంటే ఈవినింగ్ వరకు ఉంచారు. నేను చెప్పాను మాట్లాడితే. అసలు ఏం జరిగింది పోలీస్ స్టేషన్లో? ఏం జరిగింది? పుర్రె ఏంటి, ఏం కాదు సార్ అని మామూలు చెప్పాను. చెప్తే మామూలుగా వదిలేసారు, అంటే ఈవినింగ్ అంత సింపుల్గా వదిలేరు కదా. ఇప్పుడు వరకు అంటే వచ్చారు, అప్పుడు మమ్మీ ఉంది వచ్చారు. ఏమన్నా రోజులు వచ్చి మాట్లాడగానే ఈవినింగ్ కల్లా వదిలేసారు. అవును, ఎంత జరిగిన తర్వాత మీ అమ్మ నాన్న నాన్నగారు లేరు, అమ్మగారు వచ్చి మాట్లాడారా, నీకు సపోర్ట్గా మాట్లాడారా? ఎంత జరిగిందన్నా సరే, అంటే ఏం చేయలే కదా. ఏం చేయకపోయినా సరే పుర్రె అన్నది ఇప్పుడు దాన్ని మరి ఎందుకు కాల్చుతున్నావు? కాల్చలేదు మాట, ఇంట్లో మామూలు జస్ట్ అయిపోయినా. అది ఇప్పుడు నువ్వు కాల్చడం బట్టే ఆ పొగ వచ్చి చుట్టుపక్కల వాళ్ళు గోల్ చేస్తేనే ఇంత ఇష్యూ జరిగింది. కాల్చలేదు. మరి ఎలా తెలిసింది ఇప్పుడు బయట వాళ్ళకి నీ దగ్గర పుర్రె ఉందని? బయట ఎలా తెలుసు అంటే పుర్రె ఉందనే ఇంట్లో ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ రావడం బట్టి అలా బయట అలాగా. అవును, ఫ్రెండ్స్ వచ్చి ఏం జరిగింది? ఫ్రెండ్స్ వచ్చారు, పుర్రెని చూసారు మాట. మామూలుగా అలా బయట అందరూ తెలుసుకుంది. వెంట వెంటనే అదే వాళ్ళ రియాక్షన్ ఏంటి? అసలు రియాక్షన్ అంటే చూసారు మాట, ఇంట్లో పుర్రోళ్ళు ఏంటి అని చూసి భయపడ్డారు. భయపడి స్టేషన్ కాల్ చేశారు. కాల్ చేశారు వాళ్ళే? నీ ఫ్రెండ్స్ అంటున్నావు, మరి వాళ్ళే కాల్ చేశారు అంటున్నావు? ఫ్రెండ్స్ కదా, ఇంటి పక్కన వాళ్ళు చూసి వాళ్ళ ఫోన్ చేసి. ఇంట్లో వాళ్ళకి, ఇంట్లో లోపల వరకు ఎవరిని రానివ్వవు కదా, అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదండి. ఫ్రెండ్స్ చూసి మామూలుగా అలా భయపడిపోయారు. అలాగే ఇంట్లో ఏమన్నా నువ్వు ఫ్రెండ్స్ వచ్చారు లోపలికన్నావు, లేదు ఇంటి పక్క వాళ్ళు అన్నావు, అసలు ఏంటి? నువ్వు క్లారిటీగా ఏం చెప్పాలి? నువ్వు నీ దగ్గర ఫ్రెండ్స్ ఉన్నారా లేకపోతే బయట వాళ్ళు మీ ఇంటికి వచ్చారా ఏంటని నాకు క్లారిటీగా చెప్పు సార్. ఎందుకంటే వాళ్ళకి తెలుసుకోవాలనుకో కోరుకుంటున్నారు అన్నమాట, అసలు ఏం జరిగిందని. అది ఆ రోజు ఏం జరిగిందో ఎగ్జాక్ట్గా క్లారిటీగా చెప్పు. వింటారు, నువ్వు ఏదేదో స్టోరీ చెప్పి ఏదో చెప్తున్నావు. స్టోరీ ఏం చెప్పలేదు, అంటే పుర్రె అది ఉంది కదా తెచ్చాను. తెలియడం చూసి బయట అందరికి తెలిసిందన్నమాట. తెచ్చావు, మీతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు అరిసారా లేకపోతే? అరలేదు. కానీ పోలీస్ స్టేషన్ ఎవరు ఫోన్ చేస్తారు? పోలీస్ స్టేషన్ ఇంటి పక్కన వాళ్ళు అలా స్టేషన్. అవును, ఇంటి పక్కన వాళ్ళ వరకు ఎలా తెలిసింది? అది బయటికి అలా వచ్చింది పుర్రె, బయటికి తీసుకొచ్చావు. ఆ రోజు నీతో పాటు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా డ్రగ్స్ తీసుకోవడానికి వచ్చింది. ఆ అమ్మాయి అరడం జరిగింది, దీనివల్ల బయట వాళ్ళకి తెలిసింది అని విన్నాను. దాని ఆ స్టోరీ అండి. అమ్మాయి డ్రగ్స్ ఏం తీసుకుంది మామూలుగా వచ్చింది నేను ఫ్రెండ్లో. ఓకే, ఫ్రెండ్లో వచ్చింది. ఎలాంటి ఫ్రెండ్ తను? అంటే ఆ ఫ్రెండ్ అంటే అలా ఇంట్లో ఎవరు లేరు అని చెప్పింది అమ్మాయి. ఇంట్లో వస్తుంది. ఎక్కడ ఉంటుంది అమ్మాయి? అమ్మాయి ఎక్కడ ఉంటుంది తెలియదు. మరి నీకు ఫ్రెండ్ అలాగే అయింది అంటే అక్కడ అలాగే ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఎక్కడ? ఇంటి దగ్గర. మీ ఇంటి దగ్గర అమ్మాయినా? ఇంటి దగ్గర అమ్మాయి కాదు అనుకుంటా. కొన్ని పేరన్నా తెలుసా నీకు? అమ్మాయి పేరు తెలుసు. ఓకే, కానీ ఫ్రెండ్ అంటున్నావు, తెలియదు అంటున్నావు. ఒక అమ్మాయి తెలియని రోజుకి లేదండి నాతో, అంటే ఆ రోజు అలా 3 డేస్ వచ్చింది ఇంటి దగ్గరికి.
ఉండండి అని అంటే ఉండని ఇక్కడ అని చెప్పింది. అంటే లవర్ గా ఉంటాను, లవర్ గా కాదు జస్ట్ ఫ్రెండ్ లాగా. అంటే అమ్మాయి వచ్చి నీ దగ్గర ఎందుకు ఉండాలి? ఇంట్లో చిన్న గొడవ అయింది కదా, ఇంట్లో చిన్న గొడవ అయింది ఉంటానని చెప్పింది. అవునా, అమ్మాయి ఎవరో తెలియదు అన్నావు. సో అంటే తెలుసు అంటే జస్ట్ మామూలు పరిచయం అని. ఎక్కడ పరిచయం? మామూలుగా అలాగే ఫ్రెండ్స్తో. అది ఎక్కడ ఇప్పుడు పలానా ఏరియా? ఇప్పుడు నువ్వు కాలేజ్ చదువు అనుకో, కాలేజీలో ఫ్రెండ్ అనుకోవచ్చు, లేదు నువ్వు పనికి వెళ్తున్నావు అంటే పని దగ్గర ఫ్రెండ్ అవ్వచ్చు. ఎక్కడ పరిచయం అంటున్నాను? మామూలుగా అలా క్లోజ్ అయింది అంటే మామూలుగా ఇంటికి వచ్చిందండి ఆ రోజు. అంటే అదే నీ ఇంటికి ఎలా వచ్చిందని నేను అడుగుతున్నాను. అర్థమైందా నీకు? ఇప్పుడు నేను ఉన్నాను నీ దగ్గరికి ఎందుకు వచ్చాను? ఎత్తుక్కొని వచ్చానంటే నీ గురించి టీవీలో చూశాను కాబట్టి వచ్చాను. అలాగే నీ గురించి ఏం తెలుసుకొని వచ్చింది అమ్మాయి? తెలుసుకోవడం మామూలుగా అలా క్లోజ్ వచ్చింది. మామూలు క్లోజ్గా వచ్చింది. సో ఏమన్నది? ఉండనని చెప్పింది. అయితే ఉండని చెప్పింది. ఇంట్లో గొడవ అయింది ఉండని. అప్పుడు నీతో పాటు ఇంకెవరలేను? ఒక్కడే ఉంటా ఇంట్లో. ఒక్కడే. అమ్మ వాళ్ళు ఎందుకు లేరు? అమ్మ అప్పుడు ఇంట్లోనే చనిపోయారు కదా. అమ్మ రీసెంట్గా చనిపోయారు, అప్పుడు చనిపోలేదు. అంటే డాడీ చనిపోయారండి అప్పుడు. అమ్మ అక్కల ఇంటికి వెళ్ళిపోయేది మాట. ఇంట్లో నీ దగ్గర ఎందుకు ఉండట్లేదు అంటే అక్కల ఇంటి దగ్గర ఉంటుంది మాట. నేను రూమ్ లో అలా ఉండు అంటే నువ్వు సరిగ్గా ఉండట్లేదు అని చెప్పి వేసారు, చూడట్లేదు అని నేను విన్నాను. చూడటం కాదు, ఇల్లు ఇల్లు ఉన్నాను నాకు పర్లేదు. ఓకే ఇల్లు ఉంది సరే, కానీ నిన్ను అందరూ వదిలేశారు, ఇంట్లోంచి పంపించేశారు అని చెప్పి. అలాగే లేదండి. నేను లేదు. ఇప్పటికే మాట్లాడతారు అమ్మగారు చనిపోయేటప్పటికి కూడా మాట్లాడడం జరిగింది. ఎప్పుడు రీసెంట్ గా చనిపోయారు కదా? రీసెంట్ గా చనిపోయారు. ఎలా చనిపోయారు? మామూలుగా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చింది. అప్పుడు వెళ్ళావా నువ్వు? వెళ్ళాను. మరి అక్కలు కూడా ఎప్పుడూ నీ దగ్గర రారని చెప్పి ఉన్నాను. అక్కలు వస్తుంటా అంటే నేనే వెళ్తుంటాను. ఓకే ఇప్పుడు హౌస్ రెంట్లు అన్నావు ఆ ఇప్పుడు ఇల్లు ఉన్నది అది ఒక్కటే ఇల్లు? ఆ రెండు గదులు మాదండి. పక్కన మేడ కట్టించుకుంటే మేము. అవును ఇప్పుడు ఆ ఇల్లు ఒకటే ఉందన్నావు, మరి రెంట్కి వచ్చేది ఇల్లు ఏంటి? అంటే అది ఓం కట్టించుకుంటే రెంట్లు వస్తాయి కదా. మరి ఇప్పుడు వరకు రెంట్లు వస్తున్నాయి అని చెప్పావు కదా. వచ్చేదండి మొన్న పక్కన ఇల్లు కడుతున్నానని ఖాళీ చేసి అనమాట. ఖాళీ చేసి ఇప్పుడు ఇల్లు ఇల్లు కట్టుకున్నాను. కట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది. మరి నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అంత? అంటే ఇంటికి డాక్యుమెంట్స్ మీద ఏమేమి లోన్ ఏమేమి సెట్ అయ్యి. మీకు ఎవరు ఇస్తారు ఇప్పుడు లోన్? ఎవరెవరు కదా ఇప్పుడు ఎంత పబ్లిక్ అయిపోవు, ఎలా జరిగిందని తెలుసు. కానీ నీకు మరి ఎలా నమ్మకం ఉంది ఎవరన్నా లోన్ ఇస్తారని? ఎవరన్నా నీకు సపోర్ట్ ఉన్నారా? ఇప్పుడు నువ్వు అక్కడగా ఉంటున్నావు నాకు తెలిసి, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? సరే సార్. దీని గురించి సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నువ్వు రోజు ఫుడ్ బెడ్ అది మరి ఎలాగా నీకు ఎలా గడుస్తుంది డబ్బులు? బాగా అదే మామూలు ఖాళీ ఖాళీగానే ఉన్నావు. సరే ఇంట్లో వాళ్ళు కూడా అమ్మగారు లేరు, మరి ఇప్పుడు అక్కలు కూడా నాకు తెలిసి పెద్దగా పట్టించుకోరు. సో నీకు ఫుడ్ అది ఎలా వస్తుంది? ఇల్లు కట్టించుకొని తందమని నెక్స్ట్ ఏం ప్లాన్? అవును అది నెక్స్ట్ ప్లాన్. ప్రెసెంట్ ఎలా వస్తుందని? ఇప్పుడు మీ ఇంటి పక్కన ఎక్కడో టిఫిన్ షాప్ ఉంది, అక్కడే తింటావు. డబ్బులు ఇచ్చేస్తావా? ఖాతా అంటే ఖాతా ఖాతా ఎంత ఉంది అది ఖాతా? అది ఎంత ఉంది అంటే తింటాను మామూలుగా. మరి వాళ్ళు అడగరా నేను డబ్బులు? అడుగుతారు. ఇంట్లో వాళ్ళు కడతారు. ఇంట్లో వాళ్ళు కడతారా? పెద్దమ్మాలు కడతారా? అక్కలు కూడా కట్టరా? అక్కలు కడతారు కానీ పెద్దమ్మలు కడుతున్నారు కదా. పెద్దమ్మలు ఎక్కడ ఉంటారు అంటే ఇక్కడే ఉంటారు. తెలియదు. అమ్మ కూడా అక్క అక్క అక్కల ఇల్లు అక్కడ? అక్కల ఇల్లు కాదు, ఇక్కడ భోగాపురం. భోగాపురం దగ్గర అక్కడ ఉండేవారు. సో అక్కలు కూడా నీకు అమౌంట్ అది ఏం పంపించట్లేదా? అమౌంట్ ఏం పంపించట్లేదు. పెద్దమ్మాలు కడతారు, అది ఎంతకాలం కడతారు? మరి ఇష్యూ అయింది కదా. మరి తర్వాత నేనే ఇక ఓమ అవన్నీ కట్టించుకొని హ్యాపీగా నేనే ఇదేలా పెళ్లిళ్ళు చేసుకుని హ్యాపీగా ఉందాం అనుకున్నాను. పోనీ ఇంత జరిగిన తర్వాత నువ్వు హ్యాపీ లైఫ్ అయిపోతుంది కదండి. మామూలుగా మామూలు అయిపోద్ది కదా. ఏది మామూలు అయిపోద్ది? కామన్ అయిపోతుంది. కామన్ అండి. ఇప్పుడు ఏదో ఫైటింగ్ చేసో లేకపోతే రౌడీ షీటింగ్ చేసో చేస్తే ఓకే, కానీ నువ్వు ఆ పురుని తెచ్చావంటే భయపడతారు కదా. ఎవరన్నా భయపడతారా? ఆ రోజు నువ్వు చేసిన పని అసలు ఆ రోజు ఒకటి వీడియో చూసాను ఏంటంటే పురు తెచ్చాను మా దేవుళ్ళు ఉంటారు పూజ చేయడానికి తెచ్చాను. అదేంటి కాదు, మామూలుగా అలా చెప్పాను. దేవుళ్ళు ఉంటారు కదా, మామూలుగా అలా తెచ్చాను. అవును పూజ చేయడం అంటే దాన్ని వండడమా వండి రెస్క్యూ చేయడమా? అలాగే దండం పెట్టుకోండి. మామూలు పురుగుని దండం పెట్టుకోవడం ఎలా? మామూలుగా అలా అని పూజ అయినా చేస్తావు? దాన్ని పూజ లేదు. నాకైతే క్లారిటీ రాలేదు, వాళ్ళకి కూడా క్లారిటీ రాలేదు. నువ్వు ఒకటి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చెప్తున్నావు. పుర్ర తెచ్చాను అన్నావు, సరదాగా మామూలుగా తెచ్చాను అన్నావు, తర్వాత ఏంటంటే పూజ చేయడానికి తెచ్చాను అన్నావు. అసలు ఏం చేయడానికి తెచ్చావో, అసలు మత్స్యం లేక తెచ్చావా అనేది నాకు ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు. లేకపోతే నువ్వు చెప్పకూడదు అనుకోని నువ్వు చెప్దామని కదా వచ్చింది. ఫస్ట్ అసలు ఏం జరిగింది ఆ రోజు చెప్పు.
నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, అదే దారిలో కనబడి తెచ్చావా లేకపోతే ముందే అనుకొని తీసుకొచ్చావా? మామూలు దారిలో తెచ్చాను. అప్పుడు ఎక్కడ కనబడింది అది? ఏవెన్ కాలేజ్ అంటే కదా, ఏవెన్ కాలేజ్ అనకాల మార్చరీలా ఉంటాయి. అక్కడ తెచ్చి అక్కడెక్కడ బయటపడి ఉందా, లోపల ఉందా? లోన్ ఉంది. లోన్కి వెళ్ళి ఎలా తెచ్చావు? అనుకోకుండా అయిపోయింది అలా తెచ్చినప్పుడు. లోన్కి వెళ్ళి ఎలా తెచ్చి? అనుకోకుండా కాదు, ఎలా తెచ్చు అంటున్నాను. అసలు ఎవరు లేరు అప్పుడు? ఎవరు లేరు. మార్నింగ్ ఏటైమ్ ఎవరు లేకుండా వదిలేస్తారా డెడ్ బాడీస్ అలాగా? అంటే లోన్ అక్కడ ఇది ఆపరేషన్ చేసి సైడ్ నెట్టేస్తారు కదా, అది మామూలు తెచ్చాను అలాగే ఇంటికి. ఇలా నువ్వు ఇలా ఎంత అవుతుంది అని కూడా. అవును. సరే అక్కడ వరకు వెళ్ళావు, లోపల వరకు వెళ్ళావు, ఆ పుర్రినే తేవాలనిపించింది, ఎవరు ఆపలేదు, దేంట్లో పెట్టి తీసుకొచ్చావు? గోన్లు ఏమైనా తీసు చేసావు? కవర్లో మామూలుగా వెళ్ళా. మామూలు కవర్లో పెట్టేసి ఏ టైంకి తీసుకొచ్చావు? ఏ టైంకి తీసుకొచ్చావు? మామూలు డే టైం తెచ్చాను. డే టైమే తీసుకొచ్చు అలా కవర్లో? తెచ్చి స్మెల్ అది వేయలేదా నీకు? స్మెల్ ఏమి వేయలేదండి. అది మనిషి మగ మనిషా లేడీదా? మరి తెలియదు అది. ఇంకా తెలియదు అంటే ఆల్మోస్ట్ కులిపోయిన స్టేజ్లో ఉందా లేట్గా? అది ఆ రోజు మెల్లవలేదు. ఇంకా ఆ రోజు జరిగింది కానీ మరి నైట్ కన్నా స్మెల్ వస్తుంది కదా. ఆ రోజు జరిగింది నైటా మార్నింగ్? ఏంటి గొడవ జరిగింది? గొడవ జరిగిందండి. గొడవ అంటే గొడవ అవ్వలేదండి. గొడవ ఇప్పుడు మీడియా పోలీసులు వచ్చింది ఏ టైం? అది డే టైం అయింది అండి. డే టైం అయింది. ముందు రోజు తీసుకొచ్చావా ఆ రోజు తీసుకొచ్చావా? ముందు రోజు ఒక త్రీ డేస్ ముందు తెచ్చావు. త్రీ డేస్ ముందు తీసుకొచ్చావు? త్రీ డేస్ ముందు తీసుకొచ్చావు. ఆ మూడు రోజులు ఏం చేసావు? మూడు రోజులు ఇంట్లో ఉండదు అలాగే. అలా పెట్టుంచావా? కవర్లో పెట్టుంచావా? కవర్లో పెట్టి మామూలుగా అలా కవర్లో అక్కడ ఇంట్లో పెట్టాను అలాగే టేబుల్ ముందు. టేబుల్ ముందు పెట్టి మామూలుగా అలా చూసాను. చూసావు అంతే? చూస్తున్నావు అంతే? చూస్తున్నావు. మాట్లాడుతున్నావు అది అంతే? అంతే. మరి ఎందుకు ఇప్పుడు నార్మల్గానే రియాక్ట్ అవుతున్నావు, కానీ నువ్వు చేసిన పని నాకేం అర్థం కాలేదు. అసలు ఎందుకు తెచ్చావు? మూడు రోజుల క్రితం తెచ్చావు. సో మూడు రోజులు కూడా స్మెల్ వేస్తుంటుంది. మరి స్మెల్ అయ్యలేదండి. మరి మూడు రోజులు హెడ్ స్మెల్ అయ్యదా? దానికి ఇంజక్షన్ వేస్తారు కదా. ఓకే నువ్వు వేసావా? డాక్టర్లు వేసే పక్కన పెట్టేస్తారు కదా, అయిపోగానే ల్యాబ్ అయిపోగానే. ఇప్పుడు నాకు తెలిసి అంటే అది ఎగ్జామ్ అంటే అది ఏమంటారు అంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి చేసిన హెడ్డా లేదంటే మార్చిలో ఉన్న హెడ్డా? అది అంటే ఎక్స్పెరిమెంట్ అనుకుంది అంటే ఇది చేస్తారు కదండి ల్యాబ్లో అవి, దాంట్లో అక్కడ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేస్తారు కదా. ఆ కండిషన్ ఎలా ఉంది అప్పుడు? అది బాగానే ఉంది అన్నమాట. ఫేస్ కనిపిస్తుంది? ఫేస్ ఫేస్ అంటే కనిపించట్లేదు, అంటే స్కల్లోకి వస్తుంది. స్కల్లోకి వచ్చింది అంటే స్కిన్ అది పోయింది? స్కిన్ పోయింది. స్కిన్ పోయింది తీసుకొచ్చావు, దాని మరి ఇంజక్షన్ వేస్తారని ఎలాగా చెప్పగలవు నువ్వు? అంటే తెలిసిపోద్ది కదా మనకి. చూడవును ఎంతైనా ఒక రోజు రెండు రోజులు కాస్తుంది. మూడు రోజులు స్మెల్ అయ్యకుండా ఉన్నదంటున్నావు, ఇంజక్షన్ పడింది అన్నావు, కానీ అయితే ఉండదు. డీప్ ఫ్రీజర్లో తప్ప బయటన అలా ఉండదు. కానీ ఏదో జరిగింది నువ్వు చెప్పట్లేదు మాకు. నువ్వు ఇప్పుడు క్లారిటీగా చెప్తే జనాలకి తెలుస్తుంది కదా నువ్వు తప్పు చేయలేదని నువ్వు అంటున్నావు. కానీ నువ్వు చెప్పేవాడి కానీ ఒకదానికి ఒకటి కవర్ చేయడం జరుగుతుంది, కానీ అసలు ఏం జరిగిందో చెప్పట్లేదు నువ్వు. చెప్పింది కదా. కొన్ని గ్యాప్ తీసుకుంటావా? గ్యాప్ తీసుకొని ఒక రెండు నిమిషాలు ఆలోచించుకొని చెప్తావా? పర్లేదు మామూలుగా చెప్పాను. అదే ఆ మూడు రోజులు దాన్ని చూస్తున్నాను అంటున్నావు, పోనీ మాట్లాడావంటే మాట్లాడలేదు అంటున్నావు దాంతో. ఏంటి మామూలే సార్? అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళ దగ్గర తెలుసుకున్నాను నేను, మీ ఇల్లు అది చాలా భయంకరంగా ఉంటుందని, గోండిన్న బొమ్మలు ఉంటాయని విన్నాను. ఎంతవరకు నిజం అది? బొమ్మలు ఉంటాయి కానీ భయంకరంగా ఉండదండి. బొమ్మలు ఉంటాయి కానీ ఉండదు భయంకరంగా? భయంకరంగా అంటే భయంగా అనిపించదు. అంటే నీకు ఉండదు కానీ కొత్త వాళ్ళకి ఉంటుందా? కొత్త వాళ్ళకి ఏం భయం అనిపించదు అంటే అది తెలుసు. అదే యాక్చువల్గా నీ మీ ఇంటికి రావడానికి నేను చాలాసార్లు ట్రై చేస్తాను, గేట్ దాకా వచ్చాను కానీ లోపలికి రాలేకపోయాను, భయం వేసింది నాకు. అండ్ ఇంకా లోపల ఎలాగ ఉంటుందా అని అడిగితే మీ ఫ్రెండ్స్ని చాలామంది చెప్పారు ఇలా గోండ బొమ్మలు ఉంటాయని. ఆ బొమ్మల కారణం ఏంటి? బొమ్మలు అంటే మామూలుగా అన్ని సైకి వేసి అన్నమాట. ఓకే అవి నేర్చుకుని వేసావా? ఎందుకు వేస్తుంటావు నువ్వు బొమ్మలు? మామూలుగా అలాగే వేయాలనిపించి ఖాళీగా ఉండి వేయాలనిపిస్తుంది. ఖాళీ ఎక్కువసేపు ఎంతసేపు ఉండవు ఇంట్లో? అసలు మామూలుగా టైం బస్కి అలా ఉంటుంది. అంటే మార్నింగ్ ఎంతసేపు ఉంటావు, మధ్యాహ్నం ఎంతసేపు ఉంటావు? మార్నింగ్ రెస్ట్ తీసుకుని అనుకుంటూ ఉంటుంది. మామూలుగా అలా బయటికి రావాలనుకో వస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోతావు? అంటే నాకు తెలిసి ఎక్కువ ఇంట్లో స్పెండ్ చేయవు నువ్వు. నీ దినచర్య ఏముంటుంది అసలు? పొద్దున్న లగ్గానే ఏం చేస్తావు? అసలు ఏ టైంకి టిఫిన్కి వెళ్ళిపోతావు? ఏ టైంకి ఎవరిని కలడానికి వెళ్ళిపోతావు? మీట్ అవ్వను. ఎవరిని మీట్ అవ్వు? రోజంతా ఒకటే ఉంటావు? అక్కడక్కడ తిరుగుతుంటావు, ఆటోలో పడుకుంటావు? అంటే ఆటోలో పడుకుంటా. మరి ఎక్కడికి వెళ్తుంటావు? ఇంట్లోనే ఉంటావు. ఇంట్లోనే ఉంటావు? బయటకు వెళ్తావు? ఇప్పుడు పలానా రెల్లి వీధి నుంచి మీ ఇంటి దగ్గర నుంచి బయటకు వస్తావు, పక్కన టిఫిన్ షాప్ ఉంది అక్కడ తినేస్తావు, తర్వాత
మళ్ళీ ఇంటికి వచ్చేస్తావా? ఇంటికి ఇంట్లో అలా స్టే చేస్తున్నాను. లేవు నా, చాలా సార్ 2 నెలల నుంచి తిరుగుతున్నాను నీ గురించి తెలుసు కదా, 2 నెలల నుంచి తిరుగుతున్నా అని తెలిసింది కదా నీకు. అన్ని మొన్న కలిశాడు. అవును మొన్న కలిశాడు, నువ్వు మొన్న దొరకా కాబట్టి మొన్న కలిశాడు. సాయంత్రం కలుద్దాం అనేసరికి మళ్ళీ కనబడలేదు. చెప్పాడు అంటే మీడియా ఉంది రారా అని చెప్పాడు, వస్తున్నాయి అని చెప్పాను. అదే అడుగుతున్నాను ఇప్పుడు, నువ్వు దొరకపోవడానికి అంత దారుణంగా బయట తిరుగుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావా అని తెలుసుకోవడానికి. నేను వచ్చాను, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, నీ ఫ్రెండ్ తెలిసా? పేరు చెప్పద్దులే. నీ ఫ్రెండ్ చిన్ననాటి స్నేహితుడు ఒకడు ఉన్నాడు నాకు తెలిసి, బాగా క్లోజ్, అంతా మాట్లాడితే అన్నీ చెప్పాడు నీ గురించి. చిన్నప్పుడు కలిసి చదువుకున్నారని, బాగానే ఉండేవాడు, నార్మల్గానే ఉంటాడు, తన పుకార్లు వచ్చాయని చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నువ్వు సమర్థిస్తావు? నువ్వు నీ గురించి స్కూల్ ఏం జరిగింది ఏం చెప్పు, నువ్వు లైఫ్ స్టైల్ అయితే చెప్పు ఒకసారి. చిన్నప్పటి నుంచి ఏం జరిగింది అసలు స్కూల్కి వెళ్ళేవాడు? నార్మల్ నార్మల్ మనిషిలాగే, మామూలు మనలాగే పెరిగావు. మరి సడన్గా నువ్వు ఈ డ్రగ్స్కి లేకపోతే మందుకో దీనికో బానిస ఎందుకు అయ్యావు? బానిస అంటే బానిస ఏమి అవ్వలేదు అండి, పర్లేదు. నువ్వు తీసుకున్నావు అని అందరికీ తెలుసు ఆ రోజు. మామూలుగా అదే స్టాస్ అంటే గంజాయి స్టాస్ ఒకటి. అదే అదే ఎవరు అలవాటు చేశారు నీకు అసలు? అంటే మామూలుగా అలాగే అలవాటు అయిపోయింది. ఎవరు నీకు ఒక్కడికి తెలియకుండా నీకు అలవాటు అవ్వదు, పలానా ఫ్రెండ్స్ వీళ్ళు అలవాటు చేశారా? తెలుసు అలవాటు అయినా పర్లేదు మంచిదే నాకు. అంటే నేను తీసుకుంటాను గంజే, నాకు తెలిసి పర్లేదు తీసుకున్నా పర్లేదే మంచిదే అంటే నాకు అర్థమవుతాయి కదా. అవును మంచిదని ఎలాగో అనుకుంటావు, డ్రగ్స్ తాగకూడదు అని తెలియదు నీకు, చదువుకున్నావు కదా. చదువుకున్నాను అంటే తెలుసు అండి, తాగినా పర్లేదని. తాగినా పర్లేదు అంటే దేని విధంగా పర్లేదు? అంటే తాగినా నా బాడీకి ఏమనిపించదు, అంటే బాడీ పర్లేదు అనిపిస్తుంది. అది కొడితే మామూలుగా అలాగే ఉంటది కదా. అదే నువ్వు ఇప్పుడు డ్రగ్స్ ఏదో తీసుకుంటే అసలు మాట వినవని, నీకు బాగా అరుస్తావని ఇది విన్నాను. కాదని సైలెంట్ గానే ఉంటా, సైలెంట్ గా ఉంటాను తీసుకుని వర్క్ ఏం చేసి. కానీ నేను విన్నా చాలా డిఫరెంట్ స్టోరీ, నువ్వు చెప్తుంది చాలా డిఫరెంట్ స్టోరీ. కానీ అది కూడా చెప్పట్లే, డ్రగ్స్ నీ ఒక్కడికే అలవాటు అయిందని చెప్తున్నావు, నీకు ఒక బ్యాచ్ ఉందని తెలుసు. బ్యాచ్ ఎవరి జరిగిందని? సింగిల్ గానే, సింగిల్ గానే అరకు. ఒకసారి అరకు వెళ్ళినప్పుడు ఎస్ఐ సిఐ పట్టుకున్నారు, అప్పుడు ఒకళ్ళు ఫోన్ చేసావు, అవన్నీ నిజమేనా? అంటే అరకు వెళ్ళినప్పుడు ఏది అవ్వలేదండి, యాక్సిడెంట్ అయ్యి మామూలుగా. బ్యాచ్ అయితే నేను ఎవరితో జరిగిన లైఫ్ గురించి తెలుసు కదా, 2 రోజుల తర్వాత అవుట్ ఆఫ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నీటి కొంటే అదే షిప్ లో చెక్ చేస్తారు కదా బాడీ. చేతులు కటింగ్ ఏవో ఉన్నాయి. ఏం చేసావు మామూలుగా? అప్పుడు అలాగే కట్ చేసుకున్నాను. దేని గురించి? మామూలుగా అలా కట్ చేసుకున్నాను. నువ్వు అన్నీ మామూలుగానే చెప్తున్నావు, అది లవ్ స్టోరీ అని ఉందా? స్టోరీ కాదండి. ఒక మనిషి చెయ్యి కట్ చేసుకున్నాడు అంటే లవ్ స్టోరీ తప్ప, అమ్మ గురించి నాన్న గురించి అవి కూడా కట్ చేసుకోడు. అది ముందు చెప్పు అసలు ఏం జరిగింది, అలాంటి లవ్ స్టోరీ ఏమన్నా అంటే చెప్పు. ఏమన్నా అయిపోయింది కదా అవన్నీ, లవ్ స్టోరీ ఏమైనా ఉందా? లవ్ స్టోరీ ఎవరు నష్టపడలేదు నువ్వు? మరి ఎందుకు కట్ చేసుకున్నావు అంటే మత్తులో కట్ చేసుకున్నావా? మత్తులో ఏం కాదండి, ముట్టిన ఎవరు కట్ చేసుకోరు ఇలాగా పిచ్చి వచ్చినప్పుడు అలా కట్ చేసుకున్నాను. డాడీ అంతే అంత ప్రేమ అన్నావు, డాడీ గురించి కట్ చేసుకున్నావా? నిజమే. అప్పటికి అమ్మాయిలు నీతోనే ఉన్నారా? అమ్మ అంటే అప్పుడు డాడీ చనిపోయారు, అప్పుల్లో రీసెంట్ చాలా ఇయర్స్ అయింది. మరి ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ అక్క కానీ మీ అమ్మగారు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? నిన్ను కొట్టారా తిట్టారా ఏమన్నా? ఏమనలేదు. మా అమ్మగారు ఏమన్నారు అంటే అంటారు కానీ బ్యాడ్ గా ఏం చేయలేదు కదా,
చెప్పాను ఇంట్లో. వాళ్ళకి మరి కొత్త కదా, ఇప్పుడు వాళ్ళకి కూడా పొర తెచ్చామంటే వాళ్ళకి కొత్త, వాళ్ళు రోజు తెచ్చుకోరు కదా పొరలు అనేవి. అంటే ఇంట్లో అమ్మగా అమ్మ ఉంటారు కదా. అవును, ఇంటికి అలా తెస్తాను మాట ఆటోమేటిక్గా. అవును, అదే అంటున్నాను వాళ్ళ రియాక్షన్ ఏంటి, తిట్టలేదంటే అంత ఈజీగా వదిలేదు కదా నిన్ను. తిట్టి గొడవ జరిగింది, చాలా పెద్ద గొడవ జరిగింది, నువ్వు చెప్పట్లేదు. ఇంట్లో అంతే ఏం అనలేదు, బయటని కూడా మామూలుగా పర్లేదు. అది పురుగు తెచ్చినా అంటే పురుగు కోసం నాకు తెలుసు అన్నయ్య, తెలుసు కదా అని తెచ్చి అలాగా తెచ్చాను. అంటే ఇప్పుడు నువ్వు మూఢనమ్మకాలుగా ఉంటాయి. మూఢనమ్మకాలు అంటే ఏం లేదండి మనకి, ఏం లేవు. కానీ మరి పూజలు చేస్తానంటున్నా, పూజలు అంటే ఏం కాదు మామూలుగా, అలాగే దేవుడికి దండం పెట్టుకుంటాను శివుడికి. అదే అంటే ఆ పురుగులను అలా మనం మంచిగా చూసాను. మరి అది మూఢనమ్మకం అంటారు ఇప్పుడు, అంటే అది నమ్మకం వేరు మూఢనమ్మకం వేరు. అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, బిలీఫ్స్ అండ్ సూపర్స్టిషన్స్ అని. అంటే నమ్మకం మూఢనమ్మకం రెండు ఉంటాయి మనిషికి. బిలీఫ్ అంటే అమ్మగారు బ్లెస్సింగ్ తీసుకొని ఎగ్జామ్కి వెళ్తామంటే అది నమ్మకం. అదే కోడ్ని కట్ చేసి దేవుడికి పెట్టి ఆ నైవేద్యం పెడితే మనకి పాస్ అయిపోతాం అన్నది సూపర్స్టిషన్, అంటే మూఢనమ్మకం. ఈ రెండింటి మధ్యన ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి మూఢనమ్మకాలు ఇప్పటికీ చాలామంది పాటిస్తున్నారు. అంతెందుకు ఇద్దరు చనిపోయారు, ఇద్దరు కూతుర్ని దగ్గరుండి చంపిస్తారు తెలుసా నీకు? తెలియదు. మిగతా కొట్టి ఇంట్లో చిత్రహింస చేసి చంపిస్తారు, మళ్ళీ కొడతారని చెప్పేసి. అది సూపర్స్టిషన్స్ అంటారు మూఢనమ్మకాలు. అలాంటి మూఢనమ్మకాల్లో ఉన్నావా ఇంకా నువ్వు? మూఢనమ్మకాలు అంటే కాదని అది మనకి, నువ్వు చేసింది మూఢనమ్మకాలు కాదు, ఆటంగా బియాండ్ అనమాట. ఆ పురిని తాడడం అన్నది దానికి మించిపోయింది అని నేను అనుకుంటున్నాను. మరి నువ్వేమో దాన్ని సమర్థిస్తున్నావు. నీ లైఫ్ స్టైల్ ఇది చాలా సింపుల్గా ఉండేదని చెప్పేసి విన్నాను. ఎంతవరకు అది నిజం? మామూలుగా సింపుల్గా ఉండేది. అండ్ నీకు డాగ్ కూడా ఉండేదంట కదా? డాగ్ ఉండేదండి. మరి ఏం చేసావు అది? ఆ డాగ్ అంటే మామూలుగా రీసెంట్గా అలా మామూలుగా దానికి పంపిస్తానండి. పంపించావా? పంపించడం అంటే అలాగే. ఏమైంది? ఇంట్లోనే మామూలుగా ఉండేది. ఏ డాగ్ అది? మామూలు బ్రీడ్ అని, ఫారెన్ బ్రీడ్. పేరు బ్రీడ్ నేమ్ ఏమి లేదా? బ్రీడ్ నేమ్ మనకు తెలియదు, అంటే దాని మూమెంట్ తెలిసిపోద్ది కదా. ఏ బ్రీడ్? అవును, ఎన్నాళ్ళు పెంచావు? దానికి ఒక 9 ఇయర్స్ పెంచానండి. 9 ఇయర్స్ పెంచావు. మరి దాన్ని ఏం చేసావు? దాన్ని ఏం చేసావు? దాన్ని అలాగా వెళ్ళిపోయింది అన్నమాట. అది వెళ్ళిపోదు కదా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అన్న. అంటే దానికి ఫుడ్ అది పెట్టలేదా? ఫుడ్ కాదు దానికి, ఇంట్లో నుంచి అంటే దానికి వెళ్ళిపోయింది మాట అలాగే. ఓకే, కానీ ఒక్క డాగ్ని ఒక 3 నెలలు పెంచితేనే మనల్ని వదిలేసాను. వదిలేసాను. 9 ఇయర్స్ అయిందన్నో, 9 ఇయర్స్ది నువ్వు సింపుల్గా వదిలేసావా? దాని వెనకాల ఏమైనా స్టోరీ ఉంది? ఇప్పుడు డాగ్ని అయితే మామూలుగా అంటే అది పెద్ద అవుతుంది కదా, అంటే ఇంకోటి నచ్చినట్టు ఉంది, అది వెళ్ళిపోయినట్టు అనుకుంటున్నాను. అంటే ఆఫీసర్లు అనుకుంటున్నావు డాగ్ ఇంటికి వచ్చింది, 9 ఇయర్స్ వరకు ఉండేది. పెద్ద అవుతున్నప్పుడు మరి వాళ్ళకి ఏదో మూమెంట్ ఉంటాయి కదా, అలాగనే వెళ్ళిపోతుంది. అంటే ఓరకొక్కలాగా బయట, ఓరకొక్క కాదు ఆఫీసర్ డాగ్ అని నాకు తెలుసు కదా దాన్ని. అవును, మరి అలాంటప్పుడు ఏదైనా పని చూసుకొని వచ్చేస్తుంది. కానీ పని చూసుకోవడం అంటే ఇంకా సార్దర్ ఉంది అనుకుంటున్నాను. నీకు 9 సంవత్సరాలు పెంచిన తర్వాత నీకు దాన్ని ఎలాగా వదిలేననిపించింది? దాని మీద ప్రేమ రాలేదు నీకు? బాగా ప్రేమ అని అంటే ఇంకా సార్దర్ ఉంది కదా. ఏ సార్ దగ్గర? మామూలుగా ఆల్దే కదా డాగ్ అని. ఎవరికి? మామూలుగా వచ్చింది అలాగే. అలా కాదు, ఇప్పుడు డాగ్ నీదే అన్నావు అవునా? నీదే నా డాగ్? డాగ్ అది వెళ్ళిపోయింది అన్నావు, పలానా సార్ దగ్గర అన్నావు. ఆ సార్ ఎవరు? మామూలుగా అన్నట్లకి మామూలు తా ఏం చెప్పట్లేదు అక్కడ. ఆ సార్ ఎవరు అసలు? ఏంటి అంటే ఆఫీసర్ అంటున్నావు, సార్ అంటున్నావు, డాగ్ అంటున్నావు, ఏమీ అర్థం కావట్లేదు. డాగ్ వచ్చిందని అడిగా కదా, ఎలాగే వెళ్ళిపోయింది అన్నావు. ఇంటికి 9 ఇయర్స్ వరకు ఉండేది మామూలుగా. అవును, ఉండేది ఇక్కడ రెల్లి వీధిలో మీ ఇంటి దగ్గర ఉండేది. నీడి పెంచుకుంటా. ఓకే, దానికి ఎలా మరి వెళ్ళిపోయింది? మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఏమైనా డాగ్ కొనుక్కుందామని చూస్తున్నాను. మళ్ళీ డాగ్ కొందాం అనుకుంటున్నావు? సరే, ఉన్న డాగ్నే సరే చూడలేదు, మరి నెక్స్ట్ డాగ్ కొనుక్కొని దాన్ని ఎలా కొనుక్కుంటాను? అంటే బాగా చూసి ఉన్నాను దాన్ని, మరి అలాగే వెళ్ళిపోయింది. నన్ను చూడక వెళ్ళిపోయింది? చూడక అంటే నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళదు, వెళ్ళిపోయింది. కానీ వెళ్ళదు, డాగ్స్ అయితే 100% వెళ్ళవు. దీని వెళ్ళగాలి కూడా ఒక స్టోరీ ఉంది. అయితే నీ గురించి తెలుసుకోవాలంటే ఇంకా చాలా స్టింగ్ ఆపరేషన్ చేయాలన్నమాట. ఏవి నువ్వు బయటికి చెప్పట్లేదు అసలు ఏం జరుగుతుంది అన్నది. చెప్తున్నాను కదండి, పోలీసులు ఇంటరాగేషన్ అది గట్టిగా చేస్తారు కదా. ఆ రోజు ఒక రోజులు వదిలేశారా నిన్ను? ఇవేం అడగలేదు వాళ్ళు? ఇంకేం అడగలేదండి, అంటే నేను ఇంకేం చేయలేదు. ఏం చేయలేదని నువ్వు చెప్తున్నావు, వాళ్ళు ఏమన్నారు అసలు పోలీసులు? పోలీసులు అయితే
ఇప్పుడు నుంచైనా బాగుందని చెప్పారు. అంతే నువ్వేమైనా చేస్తా అని చెప్పేసి బాగుంటుంది సార్ అని చెప్పాను. తర్వాత నుంచి మీ చుట్టుపక్కల ఏమంటున్నారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత? ఇంకా చుట్టుపక్కల అంటే నువ్వు వస్తే ఒక అరుపరిస్తే అందరూ లోపల పారిపోతున్నారు, కరెక్టా కదా? అవునా? ఎందుకు అరుస్తున్నావు వాళ్ళ మీద? అరట్లేదండి, నేను మామూలు నన్ను చూసే వెళ్ళిపోతాను. చూసే వెళ్ళిపోతారు? మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈవెన్ మేము వచ్చినా సరే మీ ఇంటి దగ్గరికి ఎవరు కావాలి ఎవరు కావాలనే అందరూ వచ్చేస్తున్నారు. మీ ఇంటికి వచ్చినప్పుడల్లా చుట్టుపక్కల వాళ్ళు ఆ పైన వాళ్ళ ముసలి వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అటు ఇటుని వచ్చేస్తున్నారు. కిందకి ఎవరు కావాలని లేదమ్మా వాళ్ళ కోసం వచ్చి వీళ్ళ కోసం వచ్చి తిరుగుతున్నాం. ఎందుకు అలాగైంది? నువ్వేం చేయకుండానే అంత భయపడతారా చెప్పు. భయపడమంటే అది వెళ్ళిపోతారు. నేను చూసి వెళ్ళిపోతారు. ఈవెన్ నాకు భయం వేసింది. మిల్లి చూపిస్తావా నాకు ఎలా ఉంటుందో? చూపిస్తాను. అయితే ఇది అయిన తర్వాత మీకు హోమ్ టూర్ లాగా చూపిస్తాను. ఫస్ట్ టైం అనుకుంటున్నాను యూట్యూబ్ హిస్టరీలో ఎలాంటి హోమ్ టూర్ ఉంటుంది. ఇంటి నిండా గాడ్ నిండా బొమ్మలు అవి చూపిస్తాను, అవన్నీ చూపిస్తాను, ఇంకా తెలుసుకుందాం. ఇంటర్వ్యూతో నాకైతే క్లారిటీ కానీ ఏమీ రాలేదు. తను గురించి చాలా డెప్త్ అనాలిసిస్ చేసి వచ్చాం అనమాట. తను ఏ మాట కూడా ఒప్పుకోవడానికి రెడీగా లేడు. ఒప్పుకున్నాం అన్ని మాటలు, అన్ని మాటలు అయితే ఒప్పుకోలేదు. ఇలా మనిషి ఒక్క మనిషి ఇలా అవడానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న సమాజం కావచ్చు, తన పెరిగిన ప్రభావం కావచ్చు, చుట్టుపక్కల ఫ్రెండ్స్ అవి ఉండొచ్చు, మధ్యలో ఏర్పడిన పరిచయాలు అయి ఉండొచ్చు. దీనివల్ల మనుషులు ఇలా తయారవుతారు. తన అండం గంజాయి తీసుకున్నానని అన్నాడు, మాల తీసుకుంటానని. కానీ ఇప్పుడు మానేసాను అన్నాడు, మరి అంతవరకు తెలియదు. మానేసావా? ఇంకా ఆపానండి అందాక. అందాక ఆపావు, మళ్ళీ కంటిన్యూ చేస్తా ఇంకా అంటే అందాక ఆపినా అప్పుడప్పుడు అప్పుడప్పుడు. కానీ అది ఇల్లీగల్ కదా. ఇప్పుడు ఈ వీడియో చూసి కూడా నిన్ను చాలామంది అడగచ్చు, దీనివల్ల నీకు ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. మరి దానికి ఏం చెప్తావాలి? ప్రాబ్లం అంటే నేను మాల తీసుకోవడం మరి ప్రాబ్లమే కదా, అది చెప్తున్నాను. సో మనుషులు ఏంటంటే మనం ఏదైనా చేసే పని ముందు ఒకసారి ఆలోచించండి మనం ఏం చేస్తున్నాం అన్నది. తన హోమ్ టూర్ అది కూడా నేను మీకు చూపిస్తాను. తన ఇల్లు ఎలా ఉంటుంది, వెనకాల స్కెచెస్ చాలా దారుణంగా ఉండదని విన్నాను, కానీ నాకు భయం వేస్తుంది. సో చూసి తన ఇల్లు ఎలాగని చూద్దాం. చాలామంది కూడా కామెంట్ చేయొచ్చు, ఏదైనా సమాజానికి ఉపయోగపడే ఇంటర్వ్యూస్ చేయొచ్చు కదా, ఇలాంటి చేయడం వల్ల ఏం చెప్పాలనుకుంటున్నాం అని. అంటే ఒక మానసిక స్థితి, ఒక మనిషి ఇలా అవడానికి కారణం ఏంటనేది డెప్త్ అనాలిసిస్ మీరు చేసుకుంటారని. ఇలా చేయడం వల్ల తనకి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ కానీ తన లైఫ్ కానీ పాడైంది. అలాగే వేరే వాళ్ళు అవ్వకూడదని ఇంటర్వ్యూ చేయడానికి జరిగిందనమాట. అసలు వైజాగ్లో ఎంత బ్యాడ్ నేమ్ జరుగుతుంది. ఆ ఒక ఇన్సిడెంట్ని చాలా భూతంలా చూపించారు. చిన్నజాన్ని చాలా పెద్దగా, అంటే తినేసాడు, కూర వండేసుకున్నాడు, రెసిపీ కామెంట్స్ కూడా ఏమన్నాను కింద ఏంటంటే నాకు రెసిపీ చెప్పవా, రెసిపీ అంటే ఏమంటారు ఆ వంటకం ఎలా చేసో చెప్పవా అని కూడా కామెంట్ చేస్తున్నారు. సో అందుకే ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగిందనమాట. మీకున్న అపోహలు కానీ అవి తొలగించడానికి ఇది చేయడం జరిగింది. మరి ఇంకొన్ని డీటెయిల్స్ డెప్త్గా తెలుసుకుందాం. నేనైతే ఇంటర్వ్యూస్ ఫర్దర్గా చేస్తాను. ఒక రైతుని చేయాలని ఉంది, ఒక షోల్డర్ని చేయాలని ఉంది, అలాగే ఒక ప్రాసిక్యూట్ని ఇంటర్వ్యూ చేస్తాను, ఒక లేబర్ని ఇంటర్వ్యూ చేస్తాను, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటనేది తెలుసుకోవడానికి. కాకపోతే అలాంటి ఇంటర్వ్యూస్ ఎవ్వరు చూడరు. ఒక 10 మందికి హెల్ప్ చేసాం అని వీడియో పెట్టాం అనుకోండి, అది ఏదో కమర్షియల్గా చూస్తారు, మనం ఏదో సమాజాన్ని హెల్ప్ చేసినట్టు చూడరు. దానివల్ల ఒక 4 ఇన్స్పైర్ అవుతారని చేస్తాం, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏదో కమర్షియల్ చేస్తాం అనుకుంటారు. కానీ ఇలాంటి ఇంటర్వ్యూస్ అయితే చూస్తారు జనాలు. జనాలకి ఏంటంటే ఇలాంటి ఇంటర్వ్యూస్ కావాలి, ఎలా సెన్సేషనల్ ఇంటర్వ్యూస్, వాడేం చేశాడు, వీడేం చేశాడు, బాత్రూమ్ టూరు లేకపోతే హోమ్ టూర్ ఎలాంటి చూస్తారు. కానీ మంచి చేస్తామంటే ఎవరు చూడరు. కానీ తప్పకుండా నేను రైతు ఇంటర్వ్యూ వీళ్ళందరి ప్రాబ్లమ్స్ గురించి ఇంటర్వ్యూస్ చేస్తాను. ఫస్ట్ తిన్న పార్ట్ 2 కూడా కంప్లీట్ చేస్తాను, దాని తర్వాత మీ దగ్గర కలుస్తాను. సో ఇక్కడితో ఉంటాను. థ్యాంక్ యూ.